అందరికీ నమస్కారం. నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం చూడబోతున్న ఒక అద్భుతమైన దేవాలయం కేరళలోని త్రిశూర్ నగరంలో కలిగిన శ్రీ వడక్కునాథన్ దేవాలయం. ఇదే శ్రీ వడక్కునాథన్ మహాదేవ దేవాలయం. చూస్తున్నారు కదా, అత్యంత మనోహరంగా ఉంటుంది ఈ దేవాలయం. త్రిశూర్ నగరం నడిబొడ్డున విశాలమైన ప్రాంగణంలో నాలుగు వైపులా నాలుగు పెద్ద పెద్ద గోపురాలతో ఎంతో సుందరంగా అలరాలుతుంది ఈ దేవాలయం. కంప్లీట్ కేరళ ఆర్కిటెక్ట్ అనేది మనం ఈ దేవాలయంలో గమనించవచ్చు. ఇది పరశురామ నిర్మిత దేవాలయము. పరశురాముడు క్షత్రియుల వదనంతరం తనకి స్థలం కావాలని శ్రీ పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు ఇక్కడ దగ్గరలో ఒక మర్రి చెట్టు దగ్గరకు వచ్చి అంతర్ధానమయ్యాను. అప్పటి నుంచి పరశురాముడు ఇక్కడే పూజ చేయడం జరిగింది. కాలక్రమేణా తర్వాత ట్రావెన్కూర్ రాజులు ఇక్కడ ఉన్న మర్రి చెట్టు కింద ఉన్న శివలింగాన్ని తీసి దాని స్థలాన్ని మార్చి ఈ పెద్ద దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అందుకే మర్రి చెట్టు ఉన్న ప్రదేశాన్ని మనం మూలస్థానం అని అంటారు. ఇక్కడ ఆ మర్రి చెట్టు ఇప్పటికీ ఉండడం ఎంతో విశేషం. అంతేకాకుండా ప్రపంచంలో నెయ్యితో అభిషేకం చేయబడుతున్న ఏకైక శివాలయం ఇది. మనం ఇక్కడ ఈ ప్రదేశాన్ని చేరుకుంటే శివలింగానికి దర్శనం జరగదు, ఎందుకంటే పూర్తిగా నెయ్యితో కప్పబడి ఉంటుంది. ఇన్ని కొన్ని వందల వేల నుంచి నెయ్యి ఉన్న, నెయ్యితో అట్టలుగట్టు ఉన్న, ఎక్కడైనా వాసన అనేది మాత్రం ఉండదు. అంత గొప్ప దేవాలయం ఇది. ఏ విధమైన చీమలు ఈగలు కూడా ఉండవు. అదే ఈ దేవాలయం యొక్క విశిష్టత. అంతేకాకుండా ఆయుర్వేదంలో ఏమైనా పురాతనమైన నెయ్యికి సంబంధించిన వాడాలంటే ఈ దేవాలయం నుంచే వాళ్ళు నెయ్యిని సేకరిస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని మనం దర్శిస్తే ఒకవేళ మనకి నైవేద్యంగా కూడా నెయ్యినే ఇక్కడ ఇవ్వడం ఎంత విశేషం. ఇప్పుడు చూస్తున్నది దేవాలయం యొక్క వెలుపలి భాగం. చూసారుగా, ఈ ప్రదేశంలో ఏ విధమైన కెమెరాలు లాంటివి ఎలా ఉండదు. స్పెషల్ పర్మిషన్ తీసుకుని మనం వీడియో తీయడం జరిగింది. దేవదర్శనం చేసుకుంటే తెల్ల పంచె లాంటివి కట్టుకోవాలి, గల్ల పంచె లాంటివి కట్టుకోకూడదు. ప్రధాన గర్భాలయానికి వెళ్ళేటప్పుడు మాత్రం చొక్కా బనీన్ లాంటివి కూడా తీసేసేయాలి. ఎంతో సుందరమైన అద్భుతమైన శైలి ఇది. ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణ శైలి కంప్లీట్ కేరళ ఆర్కిటెక్ట్. చూస్తున్నారు కదా, ఎంతో మనోహరంగా సుందరంగా ఉంటుంది. దర్శనం సమయం కూడా చాలా తక్కువ టైం ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 6:30 వరకే ఉంటుంది దర్శనం అనేది. ఇదే శ్రీ కేరళలోని త్రిశూర్ వడక్కునాథన్ దేవాలయం. అంతేకాకుండా కేరళ త్రిశూర్లో జరిగే పువ్వం ఉత్సవాలు అనగా ఏనుగులతో ఊరేగింపు ఈ దేవాలయం నుంచే ప్రారంభమవుతుంది. ఇదే వడక్కునాథన్ దేవాలయం. ఇదే ప్రధాన గర్భాలయం యొక్క ముఖద్వారం. తర్వాత నుంచి ఇంకా మనకి వెళ్ళవ ఎంత బతకాలన్న వాళ్ళు ఎలా చేయనీయలేదు. త్రిశూర్ వస్తే మాత్రం తప్పకుండా చూడండి. ఇదే నేను చెప్పిన మూలస్థానం అనేది మరి చెట్టు ఇప్పటికీ సజీవంగా ఉన్నది. ఇదే కేరళలో జరిగే పూనం ఉత్సవాలు. ఇది మూల విగ్రహం, ప్రధాన విగ్రహం. చూసినందుకు ధన్యవాదాలు. హర హర మహాదేవా.